హలో ఫ్రెండ్స్, నేను జియాఫీ నుండి జియాఫీ హైదరాబాద్ ఆర్వో ట్రెజరర్గా మాట్లాడుతున్నాను. నా పేరు లింగం. మన జియాఫీ తరఫున జియాఫీ స్టార్ట్ అయ్యి 2013 నుండి ఇప్పటివరకు 6 సంవత్సరాలు అయింది. సో ఇక్కడ మనం మూడోది జనరల్ బాడీ, ఆల్ ఇండియా లెవెల్లో మూడో జనరల్ బాడీ జరుపుకుంటున్నాము. మన హైదరాబాద్ 2వ జనరల్ బాడీ జరుపుకుంటున్నాము. మన జియాఫీ తరఫున ఏజెంట్ల యొక్క అభివృద్ధి కొరకు, ఏజెంట్ల యొక్క సాధక బాధకాలను తీసుకొని మన సెంట్రల్ కమిటీ వాళ్ళు సెంట్రల్ సిఎండీల వరకు తీసుకెళ్లడం జరిగింది. వాటిలో మనకు ఇప్పటి వరకు చాలా చాలా వరకు మనకు న్యాయంగా, మనకు రావాల్సిన న్యాయాలు మన జియాఫీ వాళ్ళు ఇప్పించారు. ఒకప్పుడు మనకు థర్డ్ పార్టీ మెడిక్లెయిమ్, థర్డ్ పార్టీకి మోటార్ థర్డ్ పార్టీకి కమిషన్ ఇవ్వకపోవడం జరుగుతుండే. మనం మన కమిటీ ద్వారా పోయిన తర్వాత థర్డ్ పార్టీకి ఈరోజు కమిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెడిక్లెయిమ్ విషయంలో ఒక్కొక్క పిఎస్యుకు ఒక్కొక్క రకంగా కమిషన్ ఉండే, హయ్యర్ గ్రూప్కు కమిషన్ తగ్గించడం జరిగింది. ఆ హయ్యర్ గ్రూప్ కూడా కమిషన్ను ఇప్పించేటట్టు మన జియాఫీ వాళ్ళు చేయడం జరిగింది. ఇలా మనకు ఏవైనా మన ఏజెంట్ల యొక్క అభివృద్ధి కొరకు మన కమిటీ వాళ్ళు సిఎండీలతో మాట్లాడి మనకు రావాల్సిన బెనిఫిట్లు ఇప్పించడం జరుగుతుంది. అలాగే మనము మన యొక్క యూనిటీని జరుపుకోవడం, మన యూనిటీని వారికి, మన పబ్లిక్ సెక్టార్ యొక్క జియాఫీ యొక్క యూనియన్ను, ఒక జియో యూనియన్ స్ట్రెంగ్త్ని తెలియజేయడానికి ఇటువంటి మీటింగ్లు మనకు ఉపయోగపడతాయి. ఒకప్పుడు మనము పబ్లిక్ సెక్టార్ ఏజెంట్స్ యూనియన్స్తో ఉండేను, ఇప్పుడు అన్ని ప్రైవేటు జనరల్ ఇన్సూరెన్స్ మరియు పబ్లిక్ స్టాండర్డ్ అలోన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల ద్వారా కూడా చేర్చుకోవడం జరిగింది. ఈరోజు మన యొక్క ఏజెంట్లకు రెగ్యులర్గా హెల్త్ క్యాంపులు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య మనకు కస్టమర్లకు కూడా, మన ఏజెంట్ల ద్వారా కస్టమర్లకు కూడా హెల్త్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం యొక్క మన యూనియన్ స్ట్రెంగ్తన్ చేయించుకోవడానికి అన్ని బ్రాంచ్లు ఆర్ఓ లెవెల్లో అన్ని డిస్టిక్ల నుండి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని జిల్లాల నుండి మన యొక్క ఈ జనరల్ బాడీకి అధిక సంఖ్యలో వచ్చి మన యొక్క యూనిటీని తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. తప్పకుండా అన్ని ఆర్ఓల నుండి, అన్ని ఏరియాల నుండి మన యొక్క యూనిటీని తెలపడానికి ఇదొక మంచి అవకాశం. మనకు ఆర్ఓ లెవెల్లో ఏమైనా కావాలనుకుంటే మనం ఆర్ఓల దగ్గరికి పోతాం. మనం ఆర్ఎంల దగ్గరికి, డీజేఎంల దగ్గర పోతాం. మన యొక్క వాళ్ళు కూడా ఈ మీటింగ్కు రావడం జరుగుతుంది. ఈ మీటింగ్లో మనకు వచ్చినట్టయితే వాళ్ళ యొక్క మన సెంతం చూసేసి మనకి ఏదైనా అడిగినప్పుడు వెంటనే కాదనకుండా చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో దయచేసి మనమందరం ఈ యొక్క మీటింగ్ను మంచిగా సక్సెస్ చేసుకుందాము. 21 సెప్టెంబర్ 2019 ఆబోడ్ హోటల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. భోజన సదుపాయాలు కూడా అక్కడ కలగజేయడం జరిగింది. దయచేసి అందరు రావాల్సిందిగా కోరుచున్నాము.